హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పెషల్ వంటలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖిత స్పెషల్ వంటలు. ఈ రోజు వీడియోలో మా ఇష్టపాక్ మనం స్వీట్ షాప్ లోకి వెళ్ళి కొనుక్కోకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఒక కప్ శనగపిండిని ముందుగా జల్లించుకొని తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దానిలో నెయ్యిని వేసుకొని ఇలా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని మనం ఏ కప్ తోటైతే పిండి తీసుకుంటున్నామో అదే కప్తో ఒక కప్పు నూనెని ఒక కప్పు నెయ్యిని వేసుకొని మరిగించుకోవాలి. ఆ గిన్నెను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కడాయి పెట్టేసుకోవాలి. మనం పిండి తీసుకున్న కప్పుతోనే 2 కప్పులు చక్కెరని వేసుకోవాలి. ఒక కప్పు వాటర్ను వేసుకోవాలి. చక్కెర కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇంకో పక్కన నూనె నెయ్యి వేడి గిన్నెని వేడి చేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చక్కెర మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి. చక్కెర పూర్తిగా కరిగిపోయాక ఇప్పుడు శనగపిండిని వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా వచ్చే వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్. చాలా టైం పడుతుంది. ఇలా ఉండలు లేక కలుపుకున్నాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ తీసుకొని నెయ్యిని వేసుకోవాలి. కొద్ది కొద్దిగా ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. మనం వేడి చేసుకున్న నూనె నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం అయిపోయే వరకు వేసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం మనకు సరిపోయింది. మనం వేడి చేసుకున్న నూనె నెయ్యి ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మనం వెంటనే గిన్నెలోకి వేసేసుకోవాలి. మనం ఆయిల్ పెట్టుకున్న గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా మెల్లిగా అనుకోవాలి. 10 నిమిషాల తర్వాత వీటిని మెల్లి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా వేడిగున్నప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. ప్లేట్లోకి వేసేసుకోవాలి. మనం ఇంట్లోనే ఇలా ఈజీగా స్వీట్ రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.